నమస్కారం. పురప్రజల ఇలవేల్పులు, గ్రామదేవతలైన బలుసులమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్లకు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ శనివారం ఆషాఢం సారీ సమర్పించారు. పట్టణంలోని ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులతో ఊరేగింపుగా తరలివెళ్లారు. అనేక మంది మహిళా భక్తులు సారీ సమర్పించే వివిధ రకాల పిండి వంటలు, మిఠాయిలను పళ్లాల్లో నెత్తిమీద పెట్టుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. డోలు, సన్నాయి, వాయిద్యం, కోలాటం ప్రదర్శనలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం రామాంజనేయులు, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, నీలం సురేష్, కూచిపూడి రత్నాజీ, చవ్వాకుల రమణ, గుండుమోగుల సురేష్, పాలూరి వెంకటేశ్వరరావు, కాళ్ల గోపీకృష్ణ, మాకా శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఏ రవిశంకర్, పి హరేరామ్ ప్రసాదులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కులవృత్తులు చేసుకునే వర్గాల వారి ఆర్థిక సాధికారికత పెంపొందించే దిశగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ లో శనివారం విశ్వకర్మ యోజన పథకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించి మాట్లాడారు. గ్రామ స్థాయిలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్లు, క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి అటువంటి వారిని గుర్తించి పేర్లు నమోదు చేయాలని అన్నారు. ఆయా వర్గాల వారికి కులవృత్తులలో నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సహాయం, మార్కెట్ అనుసంధానం, హస్తకళాకారుల భద్రత తదితర అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే నైపుణ్యం పెంపొందించే దిశగా ఉపకార వేతనంతో కూడిన స్వల్పకాలిక శిక్షణ, ఆయా కులవృత్తుల కోసం అవసరమైన టూల్ కిట్స్ అందజేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి పికేవి ప్రసాద్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఎం కొండలరావు, డిఆర్డిఏ పీడి ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఎల్డిఎం డివి ప్రసాదులు పాల్గొన్నారు. కొవ్వాడ ఎర్రకాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించడానికి అవసరమైతే కేంద్ర నిధులను తీసుకువచ్చి అయినా రైతులకు మేలు జరిగేలా చూస్తానని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటరాయపాలెం, దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామాల్లో కొవ్వాడ కాలువ వరద కారణంగా ముంపుకు గురై నష్టపోయిన వరి పొలాలను శనివారం స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన వరి పొలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వలన రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సకాలంలో స్పందించి ఆదుకున్నారని చెప్పారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. రైతులకు లాభం కలిగేందుకు ఫసల బీమా యోజన, కిసాన్ సమ్మాన్ పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొట్టమొదటిగా దాని యొక్క వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి 5,000 పైచిలుకు ఎకరాల్లో దగ్గర 2,300 ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ, అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సాధారణంగా ఇప్పుడు 2,300 ఎకరాలు మా ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర 5,000 ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు, అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఇందాకే అడిగాను వారిని, రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా,
ఏ మేరకు నష్టపోయారు అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేసామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. వెంకటరాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్లాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ఈ నెల 4వ తేదీ నుండి 2-వీలర్స్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తన కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 3703 మోటార్ సైకిల్ ప్రమాదాలు జరిగితే అందులో 3047 మంది హెల్మెట్ ధరించని కారణంగా చనిపోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ ధారణపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. హెల్మెట్ ధరించకుండా 2-వీలర్స్ ను నడిపేవారు అపరాధ రుసుముతో పాటు శిక్షకు కూడా గురవుతారని పేర్కొన్నారు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు వారి ధర్మాసనమై ఉండగా ధర్మాసన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వుల్లో సుమారు 3703 మోటార్ యాక్సిడెంట్స్, ద్విచక్ర వాహనాలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగితే 3042 మంది చనిపోవటం శోచనీయమని భావించి ఆయన గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఈ మండల లీగల్ సర్వీసెస్ జిల్లా న్యాయ సేవల సంస్థల ద్వారా శిరస్త్రాణం హెల్మెట్పై ప్రధాన న్యాయమూర్తి గారు ఆవేదన చెంది తక్షణ ఉత్తర్వులు జారీ చేస్తూ 4వ తారీఖు నుండి ప్రతిరోజు కూడా అన్ని సంస్థల ద్వారా శిరస్త్రాణం ధరించాలి కంపల్సరీ చేయటం. అంబేద్కర్ కొనసీమ జిల్లా వార్తలు. కొబ్బరి రైతులకు మేలైన ధర కల్పించేందుకు నాఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద నాపెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించి మాట్లాడారు. రైతులకు మేలు చేసే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి కొబ్బరి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారని, నాపెడ్ కొనుగోలు కేంద్రం వద్ద క్వింటాల్ కొబ్బరి ధర 11,160 రూపాయలుగా నిర్ణయించారని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఏపీ ఆయిల్ ఫెడ్ మేనేజర్ కె సుధాకర్, గ్రామ సర్పంచ్ బూసి జయలక్ష్మి, ఎంపీపీ మార్గాని గంగాధర్, జడ్పీటీసీ గూడపాటి రమాదేవి, స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బందిల సూర్య తేజశ్రీ ఇటీవలే ఏఎఫ్ఎస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కేఎల్వైఎస్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కు ఎంపికయ్యారు. దీని నిమిత్తం ఈ నెల 18వ తేదీన అమెరికాకు వెళ్లనున్నారు. ఒక సంవత్సరం పాటు అక్కడ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటుగా మన భారతదేశ సంస్కృతిని అక్కడ ప్రజలకు తెలియజేయనున్నారు. భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ కి 2 విద్యార్థులు మాత్రమే ఎంపిక అవ్వగా అందులో తేజస్వి ఒకరు. ఈమె ప్రస్తుతం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఐఐటి నీట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 10వ తరగతి వరకు స్థానిక సెయింట్ జోన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో విద్యను అభ్యసించారు.
ఈ సందర్భంగా శనివారం ఆమె మాట్లాడుతూ ఐఏఎస్ కావాలనేది తన లక్ష్యమని, తన లక్ష్యానికి ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని తెలిపారు. గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ మ్యామ్ అండ్ మా ఫ్యాకల్టీ ద్వారా నాకు కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ గురించి తెలిసింది. దాంట్లో నన్ను మా డైరెక్టర్ మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయడం వలన నేను దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే దాంట్లో 12 స్టేజెస్ అనేవి ఉంటాయి. ఆ 12 స్టేజెస్ కూడా వాళ్ళందరి సహాయంతో వాళ్ళందరూ ఏకీభవించడం వలన నేను వాటిని క్వాలిఫై చేశాను. దాంట్లో రిటర్న్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటినీ చూసి సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ఏపీ తరఫున కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు. దాని నుంచి మన జంగారెడ్డిగూడెం నుంచి నేను వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సెలక్షన్ ప్రాసెస్లో 800 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 800 అప్లికేషన్స్లో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటీట్ అవ్వగా గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను వెళ్ళడం నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మన ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక లాంగ్వేజ్, ఒక ట్రెడిషన్ ఉన్నట్లుగా మన స్టేట్ ట్రెడిషన్ అనేది తీసుకెళ్ళి అమెరికాలో చెప్పడం జరుగుతుంది. పాడి పశువులకు వచ్చే రోగాల పట్ల అవగాహన పెంచుకోవాలి. పాలకొల్లులో రైతులకు హితవు పలికిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అభివృద్ధి శకటాలను ఏర్పాటు చేయాలి. భీమవరంలో అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తనకు డ్రైన్ల పూడిక తీత పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశాలు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిశ్చితంగా గమనించాలి, సూచించిన తనకు కోర్టు న్యాయమూర్తి కృష్ణ సత్యలత. తాడేపల్లిగూడెం ఎలవేల్పులు బొలుసులమ్మ ముత్యాలమ్మ అమ్మవార్లకు ఆషాఢం సారి సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఆర్థిక సాధికారత దిశగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి, రాజమహేంద్రవరంలో అధికారులతో సమీక్షించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. కేంద్ర నిధులతో కొవ్వాడ ఎర్రకాలువలను ఆధునీకరిస్తాం, గోపాల్పురం మండలంలో వెల్లడించిన ఎంపీ పురంధేశ్వరి. కొత్తపేటలో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.